నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామూర్తి యాదవ్ కన్నుమూశారు. 1994 నుంచి 99 వరకు అప్పటి చలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన సేవలు అందించారు. అప్పటికి ఓటమి ఎరుగని మాజీ మంత్రి జానారెడ్డిపై ఘన విజయం సాధించారు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన రామూర్తి యాదవ్ పేద ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాంతం తాపత్రయపడ్డారు. 1981లో పెద్దదేవులపల్లి గ్రామ సర్పంచ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరికో సుపరిచితులుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తున్న సమయంలో అప్పటి ఉద్యమ నాయకునిగా ఉన్న కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా అందరికీ అజాతశత్రువుగా ఉన్న అరుదైన రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామూర్తి యాదవ్ భౌతిక కాయానికి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, బండారు ప్రకాష్, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య పూలమాలలతో నివాళులర్పించారు. మాజీ శాసనసభ్యుడు రామూర్తి యాదవ్ గారి అంత్యక్రియలు, వారి స్వర్గం అనేటువంటి పెద్దేవుల పెళ్ళిలో 13వ తారీఖు నాడు ఆదివారం అంటే రేపు ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు ఉంటాయి. కాబట్టి వారి యొక్క అభిమానులు, బంధుమిత్రులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఆదరు కావాల్సిందిగా నేను కోరుతున్నాను. నిజమైన రామూర్తి యాదవ్ గారు మాజీ శాసనసభ్యుడిగా మరణించినది తెలిసినటువంటి వార్త నాగార్జున సాగర్ ప్రజలకు, మొత్తం యావత్ యాదవ జాతికి షాక్లాగా ఉంది. ఏది ఏమైనా నాగార్జున సాగర్లో తన కుటుంబ పరంగా చూసినా, తన వ్యక్తిగా చూసినా ఒక గొప్ప వ్యక్తిగా రాణించి మేము మాకు ఎదురు లేదని చెప్పేటువంటి భూస్వామ్య శక్తిని ఓడించిన గొప్ప చరిత్ర కలిగినటువంటి అన్న మన నుంచి భౌతికంగా దూరం అవ్వడం అత్యంత బాధాకరం. ఏది ఏమైనా ఏ ఆశయం కోసమైతే అన్న అణగారిన వర్గాలకు అన్ని రకాల హక్కులు కావాలని పనిచేసినాడు, ఆ హక్కుల కోసం కేసీఆర్ గారి నినాదంతో మొట్టమొదటిసారి 2014లోనే కమరాను పూర్తి చేసిన వచ్చి నా వెన్ను దట్టి వచ్చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి అప్పటికి